ఏసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తూ ప్రతిరోజు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి దినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉండాలి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్న వాగ్దానము గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము మొదట ఆత్మానుసారమ్మగా ఆరంభించి ఇప్పుడు శరీరాంశముగా పరిపూరులగుదురా ఈ యొక్క మాటగా ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము నిజమే మన జీవితంలో మొట్టమొదటిగా ఆత్మను కలిగి ఆత్మపూరులుగా ఎంతో ఆసక్తి కలిగి పరిగెడతాం కానీ తరువాత రాను రాను ఎలా ఉంటామంటే శరీరానుసారంగా పరిపూర్ణగు వారిగా ఉంటూ ఉంటాం అంటే శరీరానుసారమైన జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం మొదట జీవితంలో మొట్టమొదటిగా కేసు ప్రభువును మనం అంగీకరించి క్రీస్తులో నడుస్తున్నప్పుడు ఎంతో ఆసక్తి ఎంతో ఆనందము ఎంతగానో దేవునితో ఉండాలి ఎంతగానో దేవునిలో జీవించాలి ఇక మా జీవితం అంతా కూడా ప్రభు కోసమే ఇక మాకేమీ వద్దు ఈ లోకంలో సమస్తమును విడుస్తున్నాం ప్రభువు కోసమే మేము ఉంటాం అని ఒక తీర్మానంగా చేసుకుంటూ ఉంటారు కానీ తరువాతకి ఎలా ఉంటారంటే శరీరానుసారమైన ప్రవర్తన కలిగి శరీరానుసారమైన జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు లోకానుసారమైన విషయం చూడండి మొట్టమొదటిగా మనము దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఎంత ప్రార్థన చేస్తామో ఎంతగా వాక్యాన్ని చదువుతూ ఉంటామో ఎంతగా దేవుని మీద ఒక ఆసక్తి ఆశతో ఆయన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటాం కానీ దేవుని కార్యాలను చూసిన తర్వాతకి దేవుడు చేసిన మేళల్ని బట్టి ఆసక్తితో ఉంటాము కానీ కొన్ని రోజుల తర్వాతకి ఇక మనం ఎలా అయిపోతామంటే లోకానుసారమైన జీవితము శరీరానుసారమైన ప్రవర్తన లోకంలో కావలసినవన్నిటి కోసము ఇక సంపాదించుకోవడము ఇంకా అనేకమైన విషయాలలో అంటే లోకపరమైన సంబంధమైన వాటిపైన మనసు దృష్టి పెడుతూ ఆత్మానుసారమైన విషయాలకి దేవునికి దూరం అయిపోతుంటాం ఆత్మకు దూరం అయిపోతాం శరీరానికి దగ్గర అయిపోతాం అంటే శరీరాక సంబంధించిన ఆశలలోకి వెళ్ళిపోతూ ఉంటాం ప్రిలరా ఆత్మానుసారమైన మర్మములు నాకైతే ఎంత ఇష్టమో ప్రతి శుక్రవారం మనం ఆత్మానుసారమైన మర్మములు ఎన్నో విషయాలు తెలుసుకునేవారం కానీ మరలా వచ్చే శుక్రవారం నుండి ఆత్మానుసారమైన మర్మములు అనేక దర్శనములు ప్రభు చూపించిన దర్శనాలని మీకు మరలా నేను వివరించబోతూ ఉన్నాను దేవుడు చూపించిన దర్శనాలు ఆత్మను కలిగి ఆత్మలో నిలిచి ఆత్మ పూర్వలుగా ఉన్నవారికి ఆత్మ తెలియపరుస్తున్న విషయాలను వింటూ ఉంటే ఎంత ఆనందముగా అనిపిస్తూ ఉంటుందో ఎంత సంతోషం అనిపిస్తుంటుంది ఎంతో రుచిగా ఉంటుంది ప్రియుల కాబట్టి చాలామంది అమ్మ ఆత్మానుసారమైన విషయాల మేరలా మీరు మాకు తెలియపరచండి దర్శనముల ద్వారా ప్రభు చూపించిన కొన్ని విషయాలలో మేము ఎన్నో తెలుసుకొని ఎంతో బలపడుతున్నాము మాలో ఉంటున్న ప్రతి ఒక్క పాపము అనే నలుసులను తొలగించుకొని ఇంకా దేవుడితో ఎలా ఉండాలి అనే విషయాలని మేము ఇంకా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నామమ్మా అని చెప్తున్నారు ఖచ్చితంగా వచ్చే శుక్రవారం నుండి మరలా ప్రభు చూపించిన దర్శనాలు ప్రభు నాకు ప్రతిరోజు చూపించే దర్శనాలు ఒక డైరీలో రాసుకుంటాను వాటిని మరలా మీకు మరి ఆత్మానుసరంలో తెలియపరుస్తూ వివరిస్తూ వాటి గురించి మీకు మరి తెలియపరచడం జరుగుతూ ఉంటుంది అది కేవలం పరిశుద్ధాత్మని జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానముతోటే మీకు నేను అవి మీకు వివరించడం జరుగుతూ ఉంది చాలా సంతోషము ఇంకా ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిపూర్ణులుగా దేవునికి ఇష్టలుగా నిలిచి ప్రతిరోజు కూడా దేవుని శక్తి చేత నింపబడుతూ దేవుడిస్తున్న ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉన్నాము అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి వంతనా దేగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈరోజు నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటూ ఆ యొక్క ఆశీర్వాదము చేత ప్రతి విష వేగంలో ప్రతి నికోమగా నిలిచి ఉంటున్న ప్రతి బిడన ప్రభా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడన మీరు దీవించండి నాయన ఆశీర్వదించండి ప్రభా వారి జీవితంలో అనేక కార్యములను జరిగించండి పరిశుద్ధాత్మ దేవ నీవు లేకపోతే బ్రతకలేమయ నీ ఆత్మ లేకపోతే జీవించలేము ప్రభా దిన నీ ఆత్మ చేత మేము నింపబడు ప్రభా నీ పరిలోకపు శక్తి చేత నింపబడుచు ప్రభా అనేక ప్రతిని కోసమైన ఓ నేకముల వీచమును పొందుకునే కృప దయచ్చని నాయన ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ప్రభా ఇప్పుడే మీ ఆత్మను కుమ్మరించండి ప్రభా మీ అభిషేకము చేత నింపండి ప్రభా మీ అగ్ని చేత మండించండి ప్రభా ఈ యొక్క ప్రో ప్రోగ్రాము చూసిన వారి జీవితంలో అద్భుతములు జరుగును గాక సమృద్ధి చేత నింపబడును గాక వ్యాధుల నుండి స్వస్థత కలుగును గాక విస్టల్ బి కోసమే కృపరి కోసమే తండ్రి నీ యొక్క ఆశీర్వాద వేగం చేతనింపమని నింపమని యేసు క్రీస్తు నామం నడిచిన తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ